Gandhari blocks. It was made of Batukamma. This is Kuntunam. Batukamma is Kuntunam. Memories Batukamma is Madari blocks. It was made of Batukamma is Kuntunam. My baby is going to Nada. మేము బతుకమ్మ చేసుకుంటున్నాం. మా అత్త బతుకమ్మ చేస్తుంది, నేను చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేము మీరు చూడండి, నేను చేస్తాను. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. మా జున్ను ఏంటంటే సగం వ్లాగ్ తనే చేసేస్తుంది. సో మా ఇంట్లో సెలబ్రేషన్స్, చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మేము డ్రెస్ చేసుకున్నాం, నపిలిక పెట్టుకున్నాం, ఎలా రెడీ అయింది మంచి తల్లి. సో బతుకమ్మ అంటే తెలంగాణ స్పెషల్ కాబట్టి యాజ్ యూజువల్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ చిన్న బతుకమ్మ ఎస్పెషల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము, పెద్ద బతుకమ్మ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరుపుకున్నాము. సో రెండు బాగా జరిగాయి మాకు. మా డాలి బ్లాక్ మేము ఈరోజు నేలి పాయస్ పెట్టుకున్నాం. మా డాలి బ్లాక్ ఈరోజు మేము నేలి పాలిష్ పెట్టుకున్నాం. మా అక్కయ్య ఉంది, మా సో అనమాట మా అమ్మమ్మ ఇంట్లో బతుకమ్మ వేసుకుంటే చూడండి, ఇవి చూడతా చూపిద్దాం చూపిద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మాడాలి బ్లాగ్. సో ఈరోజు మేము మళ్ళీ బతుకమ్మ చేసుకుంటున్నాము. ఎక్కడ చేసుకుంటున్నాం? ఇండియా. ఇండియాలో చేసుకుంటున్నాం అమ్మమ్మ. ఓకే. సో స్టార్ట్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పదా? చెప్పాలా? హాయ్. ఇంకా కెమెరా మూవ్ చేయది. ఆన్ అయిందా? అయింది. ఏం చెప్పాలా? హాయ్. మా బిడ్డ అని చెప్పు. మా అమ్మమ్మ, మా పెద్ద మామ, మమ్మీ. జున్ను తీసిన వీడియో చేయి పెట్టేసి కెమెరా ఆన్ చేసింది, బట్ క్యూట్గా ఉందని కొంచెం బాగాలేకపోయినా అదే పెట్టాను నేను. సో ఇది వచ్చేసి మా పెద్ద బతుకమ్మ ప్రిపరేషన్స్ అన్నమాట. ఈసారి చాలా డిఫరెంట్గా, ఫస్ట్ టైం అనమాట చాలా డిఫరెంట్గా చేయడం మేము. సో దీనికి ఫస్ట్ టైం మా అన్నయ్య కూడా హెల్ప్ చేశాడు. మా అక్క, మా అన్నయ్య, నేను ముగ్గురం కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము బతుకమ్మ మాత్రము. అండ్ ఈ ప్లానింగ్ అంతా అప్పటికప్పుడు మేము అనుకున్నది. సో నార్మల్గా బతుకమ్మ వచ్చేసి ఇది. సో దీంట్లో అమ్మవారి ప్రతిమ పెట్టేసి దాన్ని కొంచెం డెకరేట్ చేద్దామనేసి మాకు అనిపించింది. సో ఇంట్లో ఉన్న వాటితోనే స్టిక్స్, తీగలు అన్నీ సెట్ చేసి పెట్టాము. ఇంకా డీటెయిల్గా దిద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదన్నమాట, చాలా లేట్ అయిపోయింది. బతుకమ్మ పేర్చడం కంటే పైన డెకర్ చేయడం చాలా టైం పట్టింది. సో ఇవి వచ్చేసి పలహారాలు చేస్తాము. అండ్ పెద్ద బతుకమ్మ అప్పుడు ఇవి మనము తీసుకెళ్ళి మనం ఆడుకొని అక్కడ పంచుతూ ఉంటాం అన్నమాట. ఇది వచ్చేసి మా ఫైనల్ పెద్ద బతుకమ్మ. ఇలా చేయడం నేను ఫస్ట్ టైము. దెన్ ఇంకా మేము రెడీ అయిపోయి ఆడుకోవడానికి వెళ్ళాము. సో యాజ్ యూజువల్ లాస్ట్ టైం కూడా నేను మిస్ అవ్వలేదు. సేమ్ లాస్ట్ టైం కూడా మా అక్కలందరితో సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఈ టైం కూడా సేమ్ అలాగే హ్యాపీగా అందరం వెళ్ళేసి ఆడుకొని బతుకమ్మని వాటర్లో వేసి వచ్చామన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే పెద్ద బతుకమ్మ. సో అక్కడ ఒక ఫోటో తీసుకున్నా.
సో ఇదండి మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ ఇండియా. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.